ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ రవీందర్ వీకే న్యూస్తో మాట్లాడుతూ, పాఠశాలలో 200 మంది విద్యార్థుల నుంచి 310 విద్యార్థుల వరకు పెంచడం జరిగిందని, స్కూల్లో 10 కంప్యూటర్తో శిక్షణ ఇస్తున్నామని, ఉపాధ్యాయులందరూ కలిసి పాఠశాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల కోమటిపల్లి మంగపేట మండలం. నా పేరు రవీందర్, హెడ్ మాస్టర్. మా పాఠశాలలో ప్రజెంట్ 310 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇందులో హాస్టల్ విద్యార్థులు 310, అదేవిధంగా టోటల్ స్కూల్ స్ట్రెంత్ వచ్చి 350 గ్రామ, అంటే ఇక్కడ విలేజ్ విద్యార్థులు కూడా అమ్మాయిలు అబ్బాయిలు విద్యను అభ్యసించడం జరుగుతుంది. ఈ సంవత్సరం 10వ తరగతిలో 48 మంది విద్యార్థులు ఉన్నారు. గత సంవత్సరం 18 మంది విద్యార్థులకు 17 మంది విద్యార్థులు పాస్ కావడం జరిగింది. దాదాపు 94% అది ఫలితాలు సాధించడం జరిగింది. అదేవిధంగా మా ఉపాధ్యాయులు కూడా ఈ సంవత్సరం కూడా 100% ఫలితాలను రాబట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ హాస్టల్ విషయానికి వస్తే, హాస్టల్లో ప్రజెంట్ అయితే మెనూ పాటించడం జరుగుతుంది. అన్ని వసతులు సౌకర్యాలు బాగానే ఉన్నాయి. ఇంకా ఈ సంవత్సరం విద్యార్థులు పెరగడం వల్ల కొన్ని డ్యూయల్ డెస్కులు, అదేవిధంగా బెడ్షీట్స్, బెడ్స్ అవసరం ఉన్నది. అది ఆఫీసర్లకు తెలియపరచడం జరిగింది. ఇంకా హాస్టల్ నుంచి అనేసరికి మంచినీళ్ళు, అంటే మినరల్ వాటర్ ప్లాంట్ ఉంది, దాన్ని రిపేరు ఒక 15 రోజులకు రిపేర్ ఉంది. అది రిపేర్ చేస్తే దాదాపు అన్ని సౌకర్యాలు మా పాఠశాలకు సమకూరినట్లే అవుతుంది. మెడికల్ పరంగా చెకప్ వీక్లీ వన్స్ వస్తుంది. గతంలో ఏఎన్ఎం గారు ఇక్కడే ఉండేది, వాళ్ళు ఈ సంవత్సరం వాళ్ళని నియమించలేదు. ప్రజెంట్ వార్డెన్ గారు మరియు టీచర్స్ అంతా విడతల వారిగా విద్యార్థులను ఇంటర్వ్యూల సమయంలో మంగపేట పిహెచ్సికి అంటే తీసుకువెళ్ళి, ఎవరైతే విద్యార్థులు అనారోగ్యానికి గురి అయ్యారో వాళ్ళని తీసుకువెళ్ళి ఆ విద్యార్థులను అక్కడ ట్రీట్మెంట్ చేయించి తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా మెడికల్ చెకప్ చేయడం కూడా ప్రతి నెల చేస్తూ ఉంటారు. కొన్ని సమస్యలు ఎదురైనట్లయితే ఆ పిల్లల్ని ఇక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకువెళ్ళి వాటిని అక్కడ ట్రీట్మెంట్ చేయించుకొని మళ్ళీ హాస్టల్కి తీసుకొచ్చి ఉంచడం అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు ఏ ఇబ్బంది లేదు, అన్ని వసతులు బాగున్నాయి, ఉపాధ్యాయులు కూడా అందరూ చక్కగా బోధిస్తూ ఉన్నారు.